హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అదామ వారి టకాఫ్ ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. దీనిలో ఉండే టెక్నికల్ ఏమిటి, ఇది ఎలాంటి పంటలలో ఉపయోగిస్తారు, మరియు ఇది ఏ కీటకాలపై పనిచేస్తుంది, ఒక ఎకరాకు దీనిని ఎంత మోతాదులో ఉపయోగించాలి, మరియు మార్కెట్లో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనే సమాచారంతో పాటు ఇది ఏ ప్యాకింగ్స్లో మనకు అవైలబుల్ ఉంటుంది అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టకాఫ్ను ముఖ్యంగా కాటన్ మరియు చిల్లీ పంటలలో అయితే ఉపయోగిస్తారు. దీనిలో ఉండే కెమికల్స్ వచ్చేసి డైఫెంథ్రాన్ 47%, బిఫెంత్రిన్ 9.4% అని ఈ రెండు కెమికల్స్ ఉంటాయి. ఈ రెండు కెమికల్స్ ఎస్సీ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫామ్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముఖ్యంగా చిల్లీలో వచ్చే థ్రిప్స్ మరియు అపిడ్స్పై, అలాగే కాటన్లో వచ్చే అపిడ్స్, థ్రిప్స్, వైట్ ఫ్లై మరియు జెసిడ్స్పై పూర్తిగా పనిచేస్తుంది. ముఖ్యంగా వాతావరణం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు ఈ థ్రిప్స్ ప్రభావం మిరప పంటలో ఎక్కువగా ఉంటుంది. ఈ థ్రిప్స్ ఆకులు అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి, దీన్ని పైముడత అని అంటారు. సో అలాగనే మనకి వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు తెల్లదోమ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పత్తి పంటలో కానీ మిర్చి పంటలో కానీ. అలాగే కొంచెం వాతావరణం మబ్బులుగా ఉన్నప్పుడు కానీ, చిరుజల్లు పుడిచేటప్పుడు కానీ, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పచ్చదోమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనకు ముఖ్యంగా ఈ అపిడ్స్ యొక్క ప్రభావం జూలై మరియు ఆగస్టు నెలల్లో ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క చిల్లీ పంటలో వచ్చే అపిడ్స్ మరియు థ్రిప్స్ను, అలాగే కాటన్ పంటలో వచ్చే అపిడ్స్, థ్రిప్స్, వైట్ ఫ్లై మరియు జెసిడ్స్ యొక్క కీటకాలపై ఈ టకాఫ్ అనేది పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా వైట్ ఫ్లై యొక్క వివిధ స్టేజెస్లో ఉండే లార్వాలపై మరియు అడల్ట్ వైట్ ఫ్లైలపై ఎక్కువగా మరియు పూర్తిగా పనిచేస్తుంది. అందుకే దీనిని ఈ మిర్చి పంటలో కానీ, కాటన్లో కానీ వైట్ ఫ్లై కంట్రోలింగ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ముఖ్యంగా కీటకాలపై ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకున్నట్లయితే, మొదటగా ఇది మనం పంటలపై పిచికారీ చేసినప్పుడు ఇది కీటకాల యొక్క మైటోకాండ్రియాను స్తంభింపజేయడం వల్ల దానికి ముందుగా పెరాలసిస్ రావడం జరుగుతుంది. దీని తర్వాత ఇది కీటకాల యొక్క సెంట్రల్ మరియు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి కీటకాలు చనిపోయేలా చేస్తుంది. ఇప్పుడు ఈ టకాఫ్ను మిర్చి పంటలో కానీ, పత్తి పంటలో కానీ ఒక ఎకరాకు 250 ml చొప్పున మనకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి ఈ పర్ ఎకర్కి వచ్చేసి 250 ml యొక్క కాస్ట్ 700 rupees అప్రాక్సిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మార్కెట్లో దీని యొక్క ప్యాకింగ్ సైజెస్ కనుక చూసినట్లయితే ఇవి 50 ml, 100 ml, 250 ml, 500 ml అండ్ 1 లీటర్, 10 లీటర్స్, 20 లీటర్స్, ఈ విధంగా మనకు మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్.